గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఒక నిమిషం సరే, మేము పుస్తకంలో శ్వేతపత్రంలో కొంత సమాచారం ఇచ్చాం, కానీ వారు చెప్పినట్టుగా 24 గంటలు కరెంట్ ఇచ్చామని ఎక్కడ చెప్పలే. అందులో నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి చెప్పారు, ఒక నిమిషం ఉండండి, 24 గంటలు కరెంట్ అనే 24 గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పాము. అందులో 24 గంటలు కరెంట్ ఇచ్చామని అందులో ఏమైనా మెన్షన్ చేశాను నేను? లేదే, మీరు మాట్లాడుతూ స్టార్టింగ్లోనే వినండి, స్టార్టింగ్లోనే మీరు చెప్పారు. ఇదో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చింది, నీతి ఆయోగ్ గారు సర్టిఫై చేశారు, మేమే ఇచ్చారని మొందంటుంది ఇందాడు చెప్తా ఉన్నాడు. నేను సరే సమాధానం చెప్దాంలే అని చెప్పి నేను మాట్లాడేటప్పుడు చెప్దామని కూర్చున్నాను. దయచేసి ఈ రకంగా సభని తప్పుదో పట్టించేటట్టు స్పీకర్ సార్ ఆ గౌరవ సభ్యుడికి చెప్పండి, దయచేసి కూర్చోమని చెప్పి ఒక్క నిమిషం సార్, గౌరవ సభ్యుడికి చెప్పండి. సభ మొదలైనప్పుడు చూస్తూ ఉన్నాను, పదే పదే తన కుర్చీలోంచి లేచి వచ్చి ఇదేదో మార్కెట్లో జనం మీద పడిపోయి దాడి చేయటానికి పోయినట్టుగా వచ్చే కార్యక్రమం చూస్తూ ఉంటే ఇది సభకి శోభను ఇవ్వదు అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సభలో కొన్ని సాంప్రదాయాల్లో నిబంధనలు ఉంటాయి. దయచేసి మీరు మాట్లాడే మేము మాట్లాడమని చెప్పి వినండి. ఇట్లా వచ్చి ఇట్లా రావటం, ఇది సభ గౌరవం తెలియదు సభకి. దయచేసి ఇట్లా ప్రవర్తించబండి. కౌశిక్ రెడ్డి చెప్పాలనుకున్న చెప్పండి, సమాచారం మీరు 24 గంటలు కరెంట్ ఇచ్చారని చెప్తున్నారు, మీరు ఇయ్యలేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అంతేగాని అటవలు లేచి వచ్చి ఓ ఉనికొస్తే ఏమైనా భయపడేవాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ భయపడరు ఎవరు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సీనియర్ సభ్యులే, అందరికీ తెలుసు, వాస్తవాలే మాట్లాడుతూ ఉంటారు. దయచేసి సభ్యుని త్వరగా ముగించమని చెప్పండి. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం, వారు చెప్పిన అన్నింటికీ అంశాలకి నేను మాట్లాడేటప్పుడు సమాధానం చెప్తాను. జగదీశ్వర రెడ్డి గారు అధ్యక్ష ఎందుకో జగదీశ్వర రెడ్డి గారు 1 మినిట్ సార్.